కన్నాకైనా అవకాశం ఇస్తారు, దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా ఒకటి చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి పొత్తు కోసం ట్రై చేసింది, అవలాలు జాతీయ నాయకత్వంలో ట్రై చేసింది, అవలేదు. వీళ్ళు కొత్త ఎత్తుగడ ఏంటంటే బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు బీజేపీ. ఏమని, సోమవీర్రాజు ఉన్నంత వరకు పొత్తు కుదరదు అని. వాస్తవంగా అది సోమవీర్రాజు సొంత నిర్ణయం కాదు, అధిష్టానం వాళ్ళు నువ్వు ఉండు అంటే ఆయన ఏమన్నా ధిక్కరించే రకమా? అధిష్టానం ఏం చెప్తే అది వినే రకమే కదా. పెట్టుకుంటే పట్టుకుంటారు, నచ్చకపోతే బయటకు వస్తారు బయట నుంచి, అంతే కదా. అందుకని ఈయనకి ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఈయన్ని ప్రెషర్ చేస్తే లేదు, ఇప్పుడు ఈయన మీద వీళ్ళందరూ మాట్లాడితే ఎందుకు వచ్చిన గొడవ అని తీసేశారు అనుకోండి, అంటే వీళ్ళు మొన్ననే సునీల్ యోధుడు చెప్పేశారు కదా 2024 కీనే నాయకత్వంలోనే అనేసి. కాబట్టి ఇప్పుడు ఈయన పక్కన పెట్టించేసేయాలంటే ఈ టాపిక్ తీసుకురావాలి. అంటే పవన్ వెళ్ళిపోవడానికి సోమవీర్రాజు కారణం అనే ముద్రని వేయాలి. అదే అదే చేస్తే సోమవీర్రాజుకి విరక్తి పుట్టి రాజీనామా అన్న చేయాలి, లేదంటే చేయాలి. అప్పుడు ఏంటి, అప్పుడు వీళ్ళ మాట వినేవాడు రావాలి. ఇవి వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు అయితేనే బెటర్. అధిష్టానం దగ్గర వాదించేవాడు రా. ఇప్పటిదాకా ఏంటంటే వాదిస్తున్నారు, దానికన్నా సిద్ధంగా ఉన్నారు. కన్నాకి ఇవ్వాలి వాళ్ళు, వాళ్ళు ఇచ్చేటట్టయితే ఎంతమంది ఎందుకు తీస్తారు? కన్నాతో వర్కౌట్ కాకపోవడం వల్లే కదా, కన్నా తెలుగుదేశంతో ట్రావెల్ అవుతున్నారన్నే కదా పక్కన పెట్టింది వాళ్ళు. తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వాలని కన్నా పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒకటేనండి, ఇప్పుడు బీసీలలో బీసీ గవర్నమెంట్లు ఇదివరకు ఉత్తరప్రదేశ్ బీహారో ఇట్లాంటివి, అక్కడ స్పేస్ ఎక్కడుంది? రిలీజియస్ ఏమో కాంగ్రెస్, బీసీ బ్యాచ్ ఓటింగ్ ఏమో ప్రాంతీయ పార్టీలు. అక్కడ మరి ఎలాగ గెలవాలి? బీజేపీ ఓ ఎత్తుగడేసింది ఎంబీసీ అని, ఈబీసీ ఓబీసీ ఎంబీసీ అని. అంటే ఏ కులాల వాళ్ళైతే అప్పటిదాకా పదవులు అందుకోలేకపోయారో మంత్రులు గాను ముఖ్యమంత్రి గాను, అంటే దాన్ని మన కమ్యూనిస్ట్ పరిభాషలో చెప్పుకోవాలంటే రాజ్యాధికారం అందుకోలేకపోయారో వాళ్ళకి ఇస్తామని చెప్పుకొచ్చింది. తద్వారా ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచిన, నార్త్ ఇండియాలో గెలిచిన చేసింది. దక్షిణాదిలో కూడా అదే ఫార్ములా అనుసరిస్తోంది. ఏ సామాజిక వర్గాలు అయితే సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంటూ వచ్చినాయో, ఏ సామాజిక వర్గాలు అయితే అవకాశం లేకుండా ఉండిపోయినాయో, ఏది ఓట్లు ఎక్కువ ఉండి వాళ్ళని తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కర్ణాటకలో బొమ్మయ్య అయినా